తెలుగు సినిమా పరిశ్రమ కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి. మొన్నటిదాకా కృష్ణరాజు విషాదం తీరకముందే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో అయితే ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. మహేష్ బాబు గారి తల్లి ఇందిరాదేవి గారు ఈరోజు ఉదయం మహేష్ బాబు ఇంట్లో తుది శ్వాస అయితే విడిచారు. సో దీనికైతే మన ఛానల్ నుండి సంతాపం అయితే తెలియజేస్తున్నాము. కాబట్టి మహేష్ బాబు గారింట్లో ఈ సంవత్సరంలో వచ్చేసరికి ఇది రెండో విషాదం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న రమేష్ బాబు గారు చనిపోవటము, ఆ తర్వాత వచ్చేసరికి మహేష్ బాబు గారు మాత్రం ఈరోజు చనిపోవటం అనేది చిత్ర పరిశ్రమకు కానీ మహేష్ బాబు ఫ్యామిలీకి కానీ ఇటు వచ్చేసరికి ఫ్యాన్స్కి కానీ పెద్ద విషాదం అని చెప్పుకోవాలి. అయితే మహేష్ బాబుకి వాళ్ళ మదర్ అంటే ఎంత ఇష్టం అనేది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. తన మీద ఎలాంటి అంటే వాళ్ళ మదర్ గురించి ఎలాంటి విషయం చెప్పాలన్నా మహేష్ బాబుకి నాకు తెలిసి ప్రపంచంలో జీవితం అంతకన్నా పెద్ద సంతోషమైన మెమరబుల్ మూమెంట్ ఏది ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత ఇష్టం అన్నమాట. దాంతోపాటు వచ్చేసరికి మహేష్ బాబుకి మొత్తం అంటే ఇప్పుడు ఇద్దరు దూరం అవటం అనేది ఒకే సంవత్సరంలో చాలా పెద్ద విషాదము. అయితే కృష్ణకి మొదటి భార్యగా ఉన్నా కూడా జీవితంలో అయితే తను డెసిషన్ మేకింగ్ అయితే ఈరోజు ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా ఉండటానికి ప్రధాన కారణం వచ్చేసరికి ఇందిరా అమ్మగారిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకనొక టైంలో ఈవెన్ కృష్ణ గారు రెండో పెళ్లి చేసుకున్నా కూడా తను యాక్సెప్ట్ చేయటము, తర్వాత వచ్చేసరికి బాధ్యతలన్నీ వచ్చేసరికి కృష్ణ గారి రెండో భార్యకి ఇవ్వటం కానీ వాళ్ళ పిల్లల బాధ్యత కానీ అన్నీ తనయ్య చూసుకోవటం, అంత కలిసికట్టుగా ఉండటము. ఈరోజు కృష్ణ గారి ఫ్యామిలీ అంత విధంగా ఎంత హ్యాపీగా కానీ కలిసికట్టుగా కానీ ఉండటానికి ప్రధానమైన కారణం వచ్చేసరికి ఇందిరా అమ్మగారిదని చెప్పుకోవాలి. సో ఇప్పుడు దాకా చాలా అంటే మహేష్ బాబు ఫ్యాన్స్తో కానీ ఎప్పుడు మన ఛానల్తో మంచి అనుబంధం ఉండేది. ఈవెన్ మొన్న మహేష్ బాబు గారి బర్త్డే కానీ ఎంత అంటే క్రమశిక్షణ అనేది వాళ్ళ ఫ్యామిలీలోనే కాకుండా అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్లో కూడా అంతకన్నా ఎక్కువ క్రమశిక్షణ అన్నమాట. ఈవెన్ మీడియా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఫుడ్ దగ్గర నుండి ప్రతిదీ చూస్తారు. వచ్చి వెళ్ళిందాక ఎంత జాగ్రత్త చూస్తారంటే ఈవెన్ ఆ డెడికేషన్ మొత్తం మహేష్ గారి ఫ్యామిలీ నుండి వాళ్ళు నేర్చుకున్నారనుకోవచ్చు. బట్ ఫ్యాన్స్కి అయితే ఇది అంటే ఒకే సంవత్సరం రెండు జరగటం అనేది మహేష్ బాబు ఫ్యామిలీ కన్నా కూడా ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ డిసప్పాయింట్ అన్నమాట. సో ఆ మనసు ఆమెకి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పుకోవాలి. ఆమె ఎక్కడున్నా కూడా మంచి ఇదిగా ఉండాలని కోరుకుంటూ సెలవు.